ఈరోజున మాట్లాడే ప్రతి వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉన్నారు, సమయం ఇవ్వరా సమయం ఇవ్వరా అని. అరే మీకు సమయం ఇద్దామని, మిగతా రాజకీయ పార్టీలు నాకు తెలియదు కానీ నిజంగా వైఎస్ జగన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తే నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటాను, నాకు నిజంగా అవసరం లేదు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అసలు సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే నాకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. నాకు నాకు రాజకీయాలు సరదా కాదు, నాకు ఏదో నాలుగు పుస్తకాలు చదువుకుని ఇంట్లో కూర్చునేవాడు, నాకు అవసరం లేదు సినిమాలు కూడా. నేను పొరపాటు వచ్చాను సినిమాలోకి, కానీ సగటు రాజకీయ నాయకులు విధి విధానాలు పాలసీలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు సామాన్యుల నుంచి మనుషులు పుడతారు, సామాన్యుల నుంచి నాయకులు పుడతారు. అలా వచ్చాను నేను బయటికి, నాకేం సరదా కాదు. ఎవరితో పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరితో గొడవ పెట్టుకుంటాం, ఈ వైసీపీ నాయకులు తిడతా ఉంటే నాకేం సరదాగా ఉంటుంది అనుకున్నారా మీరు? నా కోపం తెలుసా వాళ్ళకి? ఎంత ఆత్మగౌరవంతో బతకగలను తెలుసా? అరే మీరు ఇష్టానికి మీరు మాట్లాడుతూ ఉంటే, ఇష్టానికి మీరు చేసుకుంటా ఉంటే మాకు ఆ ఆవేదన నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఏం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను ఇక్కడ అనకాపల్లి నుంచి ఎంపీగా చేసి ఉండొచ్చు కదా, నేను పొడిగా నాకు రాజకీయాల మీద బాధ్యత, నాకు రాజకీయాలు రాజకీయాలు నాకు చాలా బాధ్యత, మనుషుల కోసం నిలబడాలి. ఏం మీరు వేల మీరు కోట్లు ఇచ్చారు నాకు, మీరు సినిమా టికెట్లు ఇచ్చితే నాకు కోట్లు రెమ్యునరేషన్ వచ్చింది, నాకు అవన్నీ తీసుకొని నా పిల్లలకి ఇచ్చేసిన కూర్చోవచ్చు కృష్ణరామనుకుంటూ. కానీ నేను పనిచేసేవాడిని, నేను శ్రామికుణ్ణి, ఒళ్ళు నలిగిపోయి అంత పనిచేసేవాడిని నేను. నాకు శ్రామికుడి కష్టం తెలుస్తుంది. ఒక కష్టం పనిచేసే కష్ట పనిచేసేవాడి తాలూకు వాళ్ళ ఆవేదన నాకు అర్థమవుతుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల కష్టం చాలా బలంగా తాకింది నాకు. ఉన్న ప్రతి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలు ఎన్ని లక్షలు జీతాలు తీసుకుంటారు అడగండి, జీత బచ్చా కలిపి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2.5 లక్షల పైన. ఇంత మాట్లాడుతున్నాను, విమర్శిస్తున్నాను, ఇందాక రాజా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక కూలీ, భవన నిర్మాణ కూలీ ఏ రోజు డబ్బు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్తాడు, ఇంట్లో పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, మా నాన్న వస్తాడు, మా అమ్మ వస్తుంది, తినడానికి ఏదో చిన్న దారిలో పడికి బండి దగ్గర ఆగి తినడానికి పిల్లలకి 2 స్వీట్లు పట్టుకెళ్తారు, ఓ తిండి ఒక ఏదో ఒక కాయగూరలో కూర ఏదో పట్టుకుపోతారు. చిన్న జీవితం వాళ్ళది. జగన్ రెడ్డి గారి లాగా 1000 కోట్లు లేవు. వైసీపీ ఎమ్మెల్యే లాగా 100 కోట్లు పోటీ చేసే అంత అర్హత వాళ్ళ శక్తి లేని వాళ్ళు. వాళ్ళ శరీరం మీకు తెలుసా? మీరు పునః నిర్మాణ కార్మికులు వెళ్ళి వాళ్ళు చూడండి, ఒక రోజున ఒళ్ళు వంగిపోద్ది, వెన్నెముక విరిగిపోద్ది, తట్టలు మోసి మోసి మోసి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులే లేకపోతే ఈరోజు ఆ బిల్డింగ్లు ఉండేయా? ఈరోజు నిర్మాణ కార్మికులే లేకపోతే ఈరోజు స్టే చేయగలిగే వాళ్ళమా? మరి అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఒక్కరు కాదు, 5 మంది కాదు, కానీ 1 లక్ష మంది, 35 లక్షల మంది రిజిస్టర్డ్, 1970 లక్షలు, 1970 లక్షలు మిగతా రిజిస్టర్ కానీ వాళ్ళు అన్రిజిస్టర్డ్ ఇంకో 15 లక్షలు. వీరి మీద ఇండైరెక్ట్గా ఉపాధి పొందే వాళ్ళు, ఒక భవన నిర్మాణం జరుగుతుందంటే తోపుడు బండి పెట్టుకునే వాళ్ళు. ఎంత అభివృద్ధి ఆగిపోతుందంటే నిర్మాణం ఆగిపోతే వీళ్ళకి తెలియట్లా వైసీపీ వాళ్ళకి. వైసీపీ వాళ్ళు నాకు వాళ్ళ శత్రువులు కాదు. వైసీపీ నాయకులు నన్ను మాట్లాడే, కన్నబాబు మేము రాజకీయాలు తీసుకొచ్చాము, ఇక్కడ నాగబాబు గారు రాజకీయాలు తీసుకొచ్చారు ఇదే వైజాగ్ నుంచి. ఈరోజు మంత్రులు మమ్మల్ని విమర్శిస్తున్నారు, మీ బతుకులు తెలియవా మాకు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం మాట్లాడతారు మీరు, ఓడిపోయావనా? గాజువాకలో ఓడిపోయాం, భీమవరంలో ఓడిపోయాం, అయితే మేము ఓటమి గెలుపులు కాదు, పోరాటమే మాకు తెలుసు, మాకు అంతకుమించి మాకేం తెలియదు. ఒక కార్మికుడు కష్టాలు పడితే వచ్చి కన్నీళ్లు తుడవడం తెలుసు మాకు.
అరే మీ గుండెల్లో ఇచ్చిన స్థానం కంటే ఏ స్థానం గొప్పది అనుకుంటున్నా చెప్పండి. ఓడిపోయిన వ్యక్తికి ఇంత ప్రేమ, ఇంత ఘన స్వాగతం, మేము ఉన్నామని చెప్పడం ఏ పదవి దానికి ముందు సరిపోద్ది? ఏ పదవి సరిపోదు చెప్పండి మీరు. నా తండ్రి నాకు కొన్ని విలువలు ఇచ్చారు, శ్రమను అర్థం చేసుకోమని, కష్టపడే వాళ్ళు దేవుణ్ణి చూడమని. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు నేను దేవుణ్ణి చూస్తున్నాను, నేను వారి కష్టాల్లో నాకు దేవుడు కనిపిస్తున్నాను.